వ్యాధి మాటన చేతులు తోముకోండి, సబ్బుతో కడుక్కోండి, అంటుకోబాకండి ఎవరిని, ఏ వస్తువునైనా ముట్టుకుంటే కడుక్కోండి అనే విషయాలు చెప్తున్నట్టు నటిస్తూ మొదలుపెట్టి ప్రభుత్వం మీద నిందాప నిందలు ఆయన మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారని చెప్పని, అంటే ఏ పరిస్థితి, అంటే ఈ రాష్ట్రం ఎలా ఉంది అనేది ఆయనకు లెక్కలేదు. పోనీ ఈ రాష్ట్రంలో బతుకుతున్నావా అంటే ఈ రాష్ట్రంలో బతుకు, పరాయి రాష్ట్రంలో బతుకుతావు భార్యాపిల్లలతో, పోనీ హ్యాపీగా ఆనందమయ జీవితం గడుపుతున్నావు భార్యాపిల్లలతో మనవడతో. మీరందరూ మీరు ఆల్రెడీ ముందే చెప్పారు, సెల్ఫ్ డిక్లేర్ చేశారు, మోడీ గారికి భార్యాపిల్లలు లేరు, నాకు మాత్రం మనవడు ఉన్నాడు, నాకు పదవి పోయిన ఆడుకుంటారు. నా ఆడుకోండి ఎవరు కాదనలేదు కదా, కానీ అక్కడ కూర్చుని కూడా మీ నక్క జిత్తులు మారి తెలివితేటలతో దిగజారి నికృష్టంగా ప్రవర్తించడం అనేదే బాధ. ఎందుకంటే నిన్న మేము భరించింది ఇన్నాళ్ళు ఇటువంటి నాయకుడినా మేము నాయకుడు అని చెప్పుకున్నది, ఇటువంటి వ్యక్తినా మేము ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ళు భరించిందనేదే బాధ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.